రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పెద్ద సోషల్ గెలుపు దిశగా తీసుకుపోయే ప్రయత్నంలో హరీష్ రావు ఈ రోజు నెక్కొండ మండలంలో రోడ్ షో నిర్వహించారు. దీనికి అశేష ప్రజానీకాన్ని తరలించిన నెక్కొండ మండల నాయకులు మనతో ఉన్నారు. ఎంతమంది ప్రజలు వచ్చారు, వారికి ఎటువంటి హామీ ఇచ్చారు, గెలుపు రేపు పెద్ద గెలుపుకు అది ఏ విధంగా ముందు భరోసా కలుగుతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, హరీష్ రావు రావడం వల్ల మీ మండలానికి ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు? అభివృద్ధి అనేది ఇలా గతంలో ఎవరు చేయని అభివృద్ధిని ఇలా మా పెద్ద సురేష్ గారు చేసి చూపించారు. ఇప్పటికే దాంతో తోడు ఇలా హరీశన్న వచ్చి ఇలా హాస్పిటల్ కావచ్చు, ఇలా నెక్కొండను మున్సిపాలిటీ చేయడం వల్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందవచ్చు. ఇలా ఉదాహరణకు ఇలా అభివృద్ధి అనేది కళ్ళ ముందే కనపడుతుంది. కాబట్టి మండల్లో అత్యధిక మెజారిటీ ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో 4000 మెజార్టీ ఇచ్చిన ఘనత నెక్కొండ నుండి ఈసారి దాని 3 రెట్టింపులు జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇలా కాంగ్రెస్కు ఊరికి 10-20 కుటుంబాల కన్నా ఎక్కువ లేవు. అదంతా సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారాలతోటే ముందుకు పోతున్నారు తప్ప జనమంతా మావేంటే ఉన్నారు. ఈరోజు మీరంతా చూశారు ఎంత పబ్లిక్, దాదాపు 30-35 వేల పబ్లిక్ ఇలా గ్యాదర్ కావడం మామూలు విషయం కాదు. దీనికన్నా ముందు 11 గంటల నుంచి రోడ్డు మీద వెయిట్ చేసి ఇలా చేసి హరీశన రాక కోసం ఎదురు చూసిన ప్రజలకు, నెక్కొండ మండల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్కొండలో రైల్వే స్టేషన్ ఉంది, అయినా అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు వెనుకబడింది. ఇప్పుడు హరీష్ రావు గారు మీకు 2 హామీలు ఇచ్చారు, పెద్ద హామీలు. దీనివల్ల నెక్కొండ మండలం ఇంకా అభివృద్ధి చెందుతారని ఆశపడుతున్నారా? గత నాయకులు చేసిన నిర్లక్ష్యం కూడా ఈ నాయకులు చేస్తారని మీరు అనుకుంటున్నారా? గతంలో వెనుకబోయిందంతా ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారు సగం వరకు భర్తీ చేశారు. ఈరోజు హరీశన్న చెప్పిన దాంతో రేపు పూర్తిగా కూడా రేపు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 100% అభివృద్ధి అనేది ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఈ పని అని అడిగేది లేకుండా చేసే తత్వం ఉన్న ఎమ్మెల్యే గారు పెద్దన్న. కాబట్టి ఎమ్మెల్యే గారికి అత్యధిక ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాను. చూశారు కదా, అభివృద్ధిలో ముందు తీసుకుపోవడం పెద్ద గారి కృషి ఎంతో ఉంది. రేపు ప్రజలందరూ కూడా నెక్కొండ మండలంలో పెద్ద గారి గెలుపుకు సహకరిస్తారని చెప్తున్నారు మండల నాయకులు.